ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఆగిపోతాయి. సో ఎందుకంత రిస్క్ తీసుకుంటారు? న్యూస్ టీవీ ఛానల్స్ అన్న రిస్క్ తీసుకున్నారంటే సిద్ధాంతపరంగా ఒప్పుకోపోవడం వల్ల తప్ప ఇంకోటి లేదు కదా. వాళ్ళు దాన్నే హైలైట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రెండు పేపర్లు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇన్ని రిస్కులు తీసుకొని కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటే వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉన్నాయి, లేకపోతే చంద్రబాబు గారికి సంబంధించిన పత్రికలు అవి అన్నట్టు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు కదా. అదే అంటున్నాను కదా ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి, వాళ్ళొక కోణము వాళ్ళొక వ్యూహం వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు నాకు వాళ్ళు సపోజ్ వాళ్ళు నా చెంచాజో లేకపోతే నా ఫాలోవర్సో లేకపోతే నా న్యూస్ పేపర్ అనుకుంటే నాకు వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నారు అని అడుగుతున్నాను నేను. దానికి జవాబు ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 ఆర్టికల్స్ నా మీద రాస్తే దాంట్లో 8 పొగిడినా 2 తిడుతున్నారు. ఆ 2 కూడా ఎందుకు రాస్తున్నారో అంటున్నాను నేను. రాయకూడదు కదా అసలు, అసలు నాలో ఏ లోపం చూపించకూడదు, నన్ను ఉట్టి డప్పు కొడతా ఉండాలి. ఇప్పుడు మొన్న ఇది చాలా ఇంట్రెస్టింగ్, కీరవాణి గారికి ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ బతికితే ఒకరోజు రామోజీరావు గారు లాగా బతకాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు సాక్షిలో ఆ క్లిప్ ప్లే చేసినప్పుడు ఆ పాట కట్ చేసేసి ప్లే చేశారు. చూసారా ఎంత మూర్ఖత్వం ఉందో ఆలోచనలో. అది కీరవాణి గారు దేశవ్యాప్తంగా భారతీయులకి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి గౌరవించిన దగ్గర ఒక ఆస్కర్ అవార్డు గెలిచి వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తే దాంట్లో రామోజీరావు గారు పేరు వాడారు అనేది వాళ్ళు సహించలేరు. కానీ దాని మీద కూడా వచ్చాయి కదా సార్. యాక్చువల్గా కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు కంటే కూడా రామోజీ గారి ప్రశంస ఎక్కువైపోయిందా అన్నట్టు కూడా చాలా కథనాలు వచ్చాయి. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏం చెప్తే అది గొప్ప, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఎంత మంచి మనిషి ఎంత నిజాయితీగా మాట్లాడినా సరే తనలో ఒక నెగిటివిటీయే చూస్తారు. సార్ సినిమాలు ఎప్పుడైనా చూస్తుంటారండి మీరు? రెగ్యులర్గా చూస్తాను. మీ అభిమాన్ హీరో ఎవరండి? బాలయ్య గారు కాకుండా అభిమాన్ హీరోలను నాకు ఎవరు లేరండి. సరే బాలయ్య గారి సినిమా ఎన్నిసార్లు, ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారు మీరు? మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాను, బాలకృష్ణ గారికి నేను ఒక అల్లుడుగా లేకపోతే ఒక మనిషిగా అభిమాని, కానీ నేను హీరోగా చాలామందిని అభిమానిస్తాను. నేను ఎవరికి ఫ్యాన్ అని నేను అనుకోను. సరే మంచి సినిమా, మంచి సినిమా సార్. ఎవరి నటన బాగా నచ్చుతుంది మీకు అంటే ఏ జనరేషన్లో? ఎంతమంది చాలామంది హీరోస్, యంగ్ జనరేషన్ అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున, బన్నీనా, ఎవరు సారీ రామ్చరణ్, ప్రభాసా, వీళ్ళ నలుగురు సినిమాలు ఇష్టం నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్చరణ్ గారు, అందరు నలుగురు సినిమాలు ఇష్టమే. ఇప్పుడు పెద్ద హీరోస్ చాలా వరకు అందరి సినిమాలు చూస్తాను, బాగుంటే నచ్చుతుంది, బాగాపోతే బాగాలేదంటాను. సార్ సినిమాలు ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే అనుకోకుండా అలాగా ఈ పార్టీ అంటే పార్టీ కార్యక్రమాలు వెళ్ళి మీద వెళ్ళి ఒక చిన్న రిక్రియేషన్ కోసం అనుకోకుండా? అనుకోకుండా అనేది ఉండదు. ఇప్పుడు వైజాగ్లో గత 4 ఏళ్ళుగా నేను నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఉండుంటే మా ఆవిడ, నా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరితో వెళ్ళేవాడిని. అండ్ చాలా సినిమా చూసేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు సంవత్సరంలో 200-250 సినిమాలు చూసేవాడిని. కాలేజీలో ఉండేటప్పుడు అంటే కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలా సార్ ఉన్నారా? అసలు 11th and 12th నేను కాలేజ్కే సరిగ్గా వెళ్ళలేదు. అవునా? అంత మంచి స్టూడెంట్ కాదు నేను. 11th and 12th 10th దాకా మంచి స్టూడెంట్, మళ్ళీ కాలేజ్ యూఎస్కి వెళ్ళి కాలేజ్ చదివినప్పుడు మంచి స్టూడెంట్, కానీ 11th and 12thలో అంత బాగా చదవలేదు. అదంతా ఎక్కడండి స్కూలింగ్ ఎంతనా? 12th దాకా హైదరాబాద్. హైదరాబాద్ ఓకే. మళ్ళీ ఇంజనీరింగ్ ఏమో యూఎస్లో చదివాను. ఓ యూఎస్లో చాలాసార్లు వింటూ ఉంటానండి, తెలుగు సినిమా వచ్చిందంటే ఇంకా ఇక్కడ మాస్ ఎలాగుంటారో అక్కడ క్లాస్ కూడా ఆ లెవెల్లోని థియేటర్లో విజిల్స్ వేస్తూ ఇలాగ విసురుతూ. ఇక్కడంతా కాదు, ఆ నాగరికత అనేది ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి వెళ్ళే యువత పెరిగిపోయారు. ఓకే. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గత 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇంకా చాలామంది వెళ్తున్నారు. అందుబాటులో ఎక్కువ మందికి వచ్చింది. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి పెరగడం వల్ల అప్పులు తీసుకుని చాలామంది చదువు కోసం వెళ్ళి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు అక్కడ పేపర్లు చింపేసి పడేయడం, అరవడము చేయడం అనేది ఇప్పుడు బాగా పెరిగింది. అంటే నేను ఉన్న టైంలో అంతగా లేదు, ఉంది కొంత కానీ అంతగా లేదు. ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం అంటే అనకాపల్లి వెళ్ళడం అంత ఈజీ అయిపోయింది. ఓకే ఓకే సార్. బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు మీ మిస్సెస్ గారు, ఈ సంబంధం ఈ పెద్దవాళ్ళ ద్వారా వచ్చిందా లేకపోతే మీరు ఇంత పెళ్ళికి ముందు మీ మిస్సెస్ గారిని ఎక్కడైనా చూసారా? అట్లా ఏమైనా అంటే ఆ విధంగా ఏమైనా మొన్నే దీని మీద ఒక 5 నిమిషాల ఇంటర్వ్యూ మీద క్లారిటీగా చెప్పానండి మీకు. ఆ ఇంటర్వ్యూ లింక్ ఇస్తాను మళ్ళీ మీకు చెప్తాను. అంటే కాదండి మేము వేరే లింక్స్ చూడడం, మా లింక్స్ మాత్రమే చూస్తాం, మా వ్యూవర్స్ ఎప్పుడు మావి మాత్రమే చూస్తాం. నాకు చెప్పి బోర్ కొడుతుంది. సో ఆ పర్టిక్యులర్ నా తేజస్వి అంటే నేను సరే అండి అది పక్కన పెట్టండి సార్. బాలకృష్ణ గారు అనగానే బయట ఒక రకమైన ఇమేజ్ ఉంది సార్, చాలా మంచి మనిషి, కోపం వస్తే ఎవరున్నా కూడా తట్టుకోలేరు అని ఒక అంటే ఆయన ఉన్నారు అంటే నేను చాలాసార్లు నేను సెట్కి వెళ్ళేవాడిని, ఆయన ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్, అటువైపు వెళ్ళడానికి భయపడుతుంటారు. ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతుంటారు, చాలా భయపడుతుంటారు, బాబు గారు అక్కడ ఉన్నారు వెళ్ళొద్దని. సో అలాగొకటి అంటే ఆయన కావాలని అది క్రియేట్ చేసిందో తెలియదు, లేకపోతే వీళ్ళు పక్కనుండే వాళ్ళు క్రియేట్ చేసిందో తెలియదు. ఆయనైతే చాలా సరదాగా ఉంటారు. ఎందుకంటే నేను ఆయన్ని సింహ 50 days ఫంక్షన్లో చూశాను. ఒకరోజు వైస్రాయ్ అయింది 50 days విజయోత్సవ సభ. ఆ రోజు ఆయన చిన్నపిల్లవాడిలాగా కాక్టైల్ పార్టీ కూడా నడుస్తూ ఉంది. మా జూనియర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, ఫైటర్స్గా చేసిన వాళ్ళకి ఈయన పెగ్గు కల్పిసిస్తున్నారు, తాగండి తాగండి ఒక చిన్నపిల్లవాడిలాగా. అంటే అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ బయట ఆయన కోసం ఏంటంటే ఒక కోపిష్టి, ఒక పరశురాముడు లాగా ఉంటారు ఆయన అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా వరకు మారింది 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 ఈ అన్‌స్టాపబుల్ షో. అవునండి, అవును, సీజన్ 1, సీజన్ 2. కానీ నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే బాలకృష్ణ గారు మామగారు కాబోతున్నారు అని అనిపించినప్పుడు మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటండి? భయం ఏమైనా వేసిందా, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి ఆయన గురించి? ఇప్పుడు తెలిసినంత అప్పుడు తెలియదు కదా, అప్పుడు తెలిసిన అప్పుడు అంత తెలియదు కాబట్టి కొంత ఈ ఊహలు ఉండినాయి. ఏమో ఆయనకు అంత కోపమా, ఎలా ఉంటారు అని తను తేజుని కలిసే ముందు. ఓకే, కానీ ఒక 2-3 సార్లు ఆ సందర్భంలో ఆయన కలిసి మాట్లాడినప్పుడు అప్పుడే అర్థమైపోయింది చాలా జోవియల్ పర్సన్ అని. మనిషి అన్నాక ఎవరికైనా సరే లోపాలు ఉంటాయండి. బాలకృష్ణ గారికి కొంచెం ముఖ్యమే కోపం ఉంటుంది కొన్నిసార్లు, అన్ని సందర్భాల్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో. కానీ అది అలా వస్తుంది, అలా పోతుంది, మనసులో పెట్టుకోరు. అండ్ వేరే వేరే కారణాల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డెవలప్ అవుతారు. ఆయన సందర్భాలు ఏంటో నాకు ప్రత్యేకంగా తెలియదు, కానీ ఒక దూరం నుంచి చూస్తే ఎన్టీఆర్ గారు అబ్బాయి అండ్ ఆ వాతావరణంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి గారాభమో లేకపోతే ఆయన మీద చేస్తే చిరాకు పడే అవకాశం ఉంటుంది కదా. సో ఆ తత్వం కొంచెం వచ్చి ఉండొచ్చు. కానీ మీరు అంటే చాలా సింపుల్, ఒక ఎన్టీఆర్ గారు అబ్బాయి ప్రవర్తించే విధానంగా ప్రవర్తించాడు ఆయన. ఆయన ఏమి నాకు ఇది చాలా లగ్జరీ కార్ కావాలి, లగ్జరీ బట్టలు కావాలి, లగ్జరీ మేకప్ కావాలి అనేది ఏమి ఉండదు. చాలా చాలా సింపుల్. ఒక ఎంట్రీలో ఒక హీరో మొదటి సినిమాలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి సదుపాయాలతో ఈయన అడ్జస్ట్ అయిపోతాడు. బాలకృష్ణ గారి కోపాన్ని మీరు అల్లుడే ఇంత ఎప్పుడైనా అంటే మీ మీద కాదు, ఆయన కోపాన్ని చాలాసార్లు చూసారండి? చాలాసార్లు చూసాను. వస్తుంది కోపం, ఎందుకు రాదు. ఓకే, ఆయనతో కలిసినప్పుడు సరే రాజకీయాలు పక్కన పెట్టండి సార్, సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎక్కువ సినిమాల కోసం మాట్లాడుతూ ఉంటారు కదండి. అంటే చాలాసార్లు సినిమాల కోసం, ఎన్టీఆర్ గారి కోసం, ఆ సినిమాల కోసం, పూర్వ జానపద సినిమాల కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారని నాకు తెలిసింది. మీతో ఎలాంటి మాటలు జరిగేవి? అంటే సినిమాల గురించి మాట్లాడతాం బాగా, కానీ ఆయనకి ఇది చాలా గొప్ప మెమరీ అండి. అండ్ ఆయన చాలా రిలీజియస్ అండ్ ఆల్సో చాలా పద్ధతి. మాకు ఒక డీన్ ఉన్నారు సయ్యద్ అక్బరుద్దీన్ గారని, గీతంలో ఒక ఇన్స్టిట్యూషన్ని చూసుకుంటారు. ఓకే, చాలా మంచి ఆయన, IFS ఆఫీసరు, ఇండియాకి యునైటెడ్ నేషన్స్కి అంబాసిడర్గా చేసి రిటైర్ అయ్యి మమ్మల్ని జాయిన్ అయ్యారు. చాలా మంచి లీడర్ ఆయన. బాలకృష్ణ గారు నిజాం కాలేజ్లో క్లాస్మేట్స్, ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం. సయ్యద్ గారు ముస్లిం కదా, సో రంజాను ఈద్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈయన ప్రతి సంవత్సరం ఈయన ఎక్కడున్నా సరే, ఎందుకంటే IFS ఆఫీసర్ కాబట్టి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, ఫోన్ చేసి ఈద్ ముబారక్ విష్ చేస్తారు. బాలకృష్ణ గారు విష్ చేస్తారు. ఇలాంటి పద్ధతులు ఆ సెంటిమెంటల్ ఇది ఒకరితో కాదు, ఓకే, వేల మందితో. ఇప్పుడు సయ్యద్ గారితో అక్కడ నిజాం కాలేజ్ క్లాస్మేట్స్గా ముగించిన తర్వాత ఆయన IFS ఆఫీసర్ అయిపోయి ఢిల్లీ ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ కలిసి మిత్రత్వం అనేది లేదు. ఆ మిత్రత్వంతోనే 40 ఏళ్ళ మిత్రత్వంతో ఇప్పటికీ మొన్న ఎంత రంజాన్ అయినా ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఆ 10 రోజులకి మళ్ళీ సయ్యద్ గారు ఇప్పుడు మా టీంలో ఉన్నారు కదా, నాకు చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నన్ను చాలామంది మర్చిపోతారు కానీ మీ మామ మాత్రం నాకు మర్చిపోరు విష్ చేయడం అని. సో అది అలాంటి ఆయనకి ఎక్కువ ఉంటాయి. సో ఒక హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఫాలో అవుతారు చాలా. అండ్ ఆయన ఎవరి కోసం ఆయన నచ్చుతారో వాళ్ళు ఎప్పుడు ఆయన మనసులో పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నేనున్నాను, నేను ఏదన్నా చేస్తున్నాను అనుకోండి, నాకు ఫోన్ చేసి ఎట్లా ఉంది, టైమింగ్ కూడా ఫాలో చేస్తారు ఆయన. ఏ టైంకి వెళ్తున్నాం, ముహూర్తాలు, ఆయన పరిధి లోపలికి ఏదన్నా వచ్చింది అనుకోండి, ఆయనకు తెలిసిన ఒక విషయం గురించి వస్తే అది ఎండ్ టు ఎండ్ సరిగ్గా జరిగేటట్టు వాళ్ళు ఎవరైతే ఆయన శ్రేయోభిలాషం వాళ్ళ గురించి అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. ఓకే,